ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ జిందల్ ఇంటెలికామ్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిజర్న్ అనమాట గైస్ మీరు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో మీకు తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట సో మీరు హ్యాపీగా తెలుగులోనే జాబ్ అయితే చేసుకోవచ్చు సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు గైస్ మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి కాబట్టి సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ కనుక చూసుకుంటుంది కేసు మనకి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటుంది ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళకి ఇక ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు వీక్లీ సిక్స్ డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట రొటేషనల్ షిప్స్లో అయితే వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సాలరీ కనుక చూసుకోవడం తగేసి నాకు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీళ్ళు ఫర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు అన్ని కటింగ్స్ పోను ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుందనమాట బై హ్యాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కావచ్చు రిక్వైర్డ్ లాంగ్వేజెస్ కనుక చూసుకోవడం అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో గైస్ మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రాకపోయినా పర్లేదు సో మీకు మేనేజబుల్ ఇంగ్లీష్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ నాకు తెలుగు అయితే గా వచ్చి ఉండాలన్నమాట సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి గైస్ తెలుగు చదవడం అడిగేగా రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట మీరు హ్యాపీగా తెలుగులోనే జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి అండ్ అలాగే మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్టాప్ అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట సో ఎందుకంటే మనకు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్డ్ క్యాండిడేట్ పర్సన్ కనుక చూసుకుంటే మీకు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే వీళ్ళక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక మెయిల్ ఐడికి అయితే షేర్ చేయండి వెంటనే సో షేర్ చేసిన తర్వాత అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాడిడేట్స్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక ఆఫీస్ లొకేషన్స్ కనుక చూసుకుంటే తిరుపతి హైదరాబాద్ అండ్ అలాగే చిక్బల్లాపుర అండ్ అలాగే బెంగళూరులో అయితే ఆఫీస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి బట్ మనకైతే వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి సో మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది సో టోటల్గా ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళ మెయిల్ ఐడికి షేర్ చేసేసి అప్లై అయితే గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో వన్ డే అవుతుంది నోటిఫికేషన్ పోస్ట్ చేసి అండ్ అలాగే ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసుకుంటే ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ సో నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదనమాట బట్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే సో కంపల్సరీగా కస్టమర్ స్ అయితే మనకు ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మీరు కూడా అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్ కి సో కస్టమర్స్ ఏదైతే వాళ్ళ తో మనకి కాల్స్ చేస్తారో అంటే ఇక కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి సో కస్టమర్స్ అయితే కాల్ అయితే చేయడం జరుగుతుంది మీకు సో వాళ్ళు ఏదైతే క్వరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ అయితే మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ తోనే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీరు చేసుకుంటే వర్క్ సో కంపల్సరీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కట్టి అప్లై అయితే చేసుకోండి అండ్ మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ వచ్చేసి ఇన్ బౌండ్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అనమాట సో ఇక స్కిల్స్ మీకు ఆ లో అప్డేట్ చేసి అప్లైతే చేసుకుంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇది మీద వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడైతే ఇక కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టు సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను సో ఇక లింక్ పైన క్లిక్ చేసి అంటే మీకు ఎస్టేజ్ ఆప్షన్ ఫోర్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది అనమాట సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అయినందుకు ఇక అప్లై బటన్ పైతే అయితే క్లిక్ చేసేసా గైస్ సో అప్లై బటన్ పైన క్లిక్ చేసినట్టునే మీకు నౌకర్ల ప్రొఫైల్ కనుక ఉన్నట్టుగా మీకు ప్రొఫైల్ని అప్డేట్ చేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసాయండి క్లిక్ చేసినట్టునే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి సో ఇలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సో ఇది అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట సో కాంటాక్ట్ అయ్యి మీకు టెలిఫోన్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇలా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో చేస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్